వ్యవసాయంలో వస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక సమాచారం సలహాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇటీవల కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో పాటు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. శరవేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో ఇటీవల కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ కిసాన్ మేళాకు మధ్య తెలంగాణలోని 11 జిల్లాల నుండి వ్యవసాయ అధికారులు, పరిశోధన కేంద్రాలు, ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు భారీగా హాజరయ్యారు. రైతులకు సమగ్ర వ్యవసాయ విధానాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యాసంగి పంటల సాగు యాజమాన్యం, సాగులో సస్యరక్షణ, ఎరువుల, నీటి వాడకం, యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయంపై సవివరంగా సలహాలు, సూచనలు రైతులకు ఇచ్చారు. వీటితో పాటు చిరుధాన్యాల సాగు, సమగ్ర వ్యవసాయ విధానాలు, మధ్య తెలంగాణకు అనువైన నూతన వరి వంగడాలు, ఏ కాలానికి ఏ సమయంలో నార్లు పోసుకోవాలో తెలియజేశారు. ఇవాళ కిసాన్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది మధ్య తెలంగాణ మండలానికి సంబంధించిన 11 జిల్లాలకు సంబంధించి అభ్యుదయ రైతులను, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రధాన శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయానికి అనువైనటువంటి ఈ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక వేదిక మీద తీసుకొచ్చి రానున్న యాసంగి లోపల రైతులు ఏం చేస్తే మరింత లాభసాటిగా వ్యవసాయం ఉంటుందన్న ఉద్దేశంతో ముఖ్యంగా వరి, పత్తి, అపరాలు, చిరుధాన్యాలు, యాంత్రీకరణ, అదేవిధంగా ఈ ఊర్లలో ఉన్నటువంటి కోతులు, అడవి పెందల బెడద నుంచి అట్లా బయటపడవచ్చు అనేక విషయాల పట్ల రైతులకు ప్రత్యక్షంగా చూపెడుతూ రైతుల దాంట్లో నిష్ణాతులైనటువంటి ప్రధాన శాస్త్రవేత్తల చేత కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా రైతులకు కూడా ఒక క్విజ్ కార్యక్రమం పెట్టి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా బయటకు తీసి వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం సాయంత్రం దానుకుంటుంది. రైతులు వినడమే కాకుండా ప్రత్యక్షంగా పొలాలలో కూడా చూసి వాళ్ళ అనేక అవసరాలను నివృత్తి చేసుకొని వచ్చే యాసంగి లోపల ఇటు వరి, పత్తి లోపల అధిక దిగుబడులు సాధించే విధంగా వాళ్ళు ప్రయాణం చేయాలని ఆశిస్తా ఉన్నాం. రైతులకు ఆదాయం రెట్టింపు చేసే విధంగా వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కిసాన్ మేళాలో నూతన వంగడాలు, ఆధునిక యంత్రాలు, పంట మార్పిడి తదితర విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తదితరులు ప్రసంగించారు. అయితే వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి రైతుల ఆదాయం పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధంగా ఈరోజు వరంగల్లో ఉండే రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కిసాన్ మేళా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 11 జిల్లాలకి చెందిన అగ్రికల్చర్ రైతులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈరోజు చాలా పంటలు సంబంధించిన రీసెర్చ్ సైంటిస్టు ఆ విధి విధానాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నికల్ విషయాలు కూడా మనం చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు అందరితో కూడా ఇంటరాక్షన్ కూడా అవడం జరిగింది. ఈ విషయంని అందరూ రైతులు కూడా ఉపయోగం చేసుకోవాలి. ఇక్కడ మన మోడర్న్ టెక్నాలజీస్ ఏమేమి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము, అవన్నీ కూడా ఫీల్డ్లో కూడా అడాప్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని కూడా రైతులు ఈ సందర్భంలో కోరుకుంటున్నాము. అదేవిధంగా సైంటిస్టులు అందరికీ కూడా వాళ్ళకి రైతులకి అర్థమయ్యే విధంగా ఈ విషయాల్ని కూడా మనం కన్వే చేయాలని కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాము.